ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే గుర్తింపు పొందిన సంస్థ రిజిస్ట్రేషన్ సెల్కో సోలార్ లైట్ తిరుపతి నూతన బ్రాంచ్ ప్రారంభోత్సవానికి సెల్కో సోలార్ లైట్ ప్రైవేట్ లిమిటెడ్ డీజీఎం ఖుష్బూ అగర్వాల్ మన తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఖుష్బూ అగర్వాల్ మాట్లాడుతూ సెల్కో సోలార్ లైట్ ప్రైవేట్ లిమిటెడ్ తిరుపతి నూతన బ్రాంచ్ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఇది రెండో బ్రాంచ్ కాగా మొదటిది అనంతపురంలో ప్రారంభించి ఉన్నామని సోలార్ విద్యుత్ వినియోగం కేవలం కొన్ని వాటికే పరిమితం కాకుండా చిన్న చిన్న అవసరాలకు కూడా ఉపయోగపడే విధంగా ప్రజల అవసరాలకు అనుగుణంగా రూపొందించబడిన ఏకైక సంస్థ సెల్కో సోలార్ లైట్ ప్రైవేట్ లిమిటెడ్ అని తెలిపారు. దీనిని ప్రజలందరూ ఉపయోగించుకోవాలని సందర్భంగా పిలుపునిచ్చారు. Okay, thank you, sir. Okay, okay. Thank you. So our colleague, Ravi Kamath. Ravi Kamath, the chief manager ka pani chestunna. Milking machine endu chestunnamo, endu inta prosaham chestunnamo ante oka vishayam sir. Okati ee milking machine anese I mail mana tradition anta chuste oka car pinde vallu raavala paal pintaru malli velli padaru. మన ఇంట్లో ఉన్న మహిళ ఎందుకు అయిపోతే ఏం పని చేయలేదంటే వాళ్ళు పాడు తినే వాళ్ళు రాలేదు మన ఉద్యోగము తక్కువ వస్తుంది అనేసి చెప్తారు వాళ్ళు. సో ఇప్పుడు మహిళకి ఆదాయం ఎట్లా తీసుకొని రావాలా? మేము మహిళా అభివృద్ధి గురించి మేము మాట్లాడుతున్నాము. మహిళా అభివృద్ధికి వాళ్ళకి అవకాశం తీసుకొని రావాలంటే మేమేం చేయాలా? దాని గురించి మేము చింతన ఇప్పుడు చేసి సో మహిళకి ఒక ఆదాయం తీసుకున్నప్పుడు మిల్కింగ్ మిషన్ ఒకటి తీసుకొని వస్తే ఏమంటే ఒక లేబర్ ఒక 500 రూపీస్ ఒక రోజుకి ఒక 200 రూపీస్ 300 రూపీస్ లేబర్ వాళ్ళు ఇచ్చేది అది వాళ్ళకి ఒక సేవింగ్ అవుతుంది. అంటే ఆ సేవింగ్ అయిందేది ఒకటి ఒక ఆ సేవ్ అయిందేది డబ్బుల్లో వాళ్ళు ఒక మిల్కింగ్ మిషన్ కొనవచ్చు వాళ్ళు. అది ఒకటి. ఆ సేవ్ అనేది మేము ఎంప్లాయ్మెంట్ తక్కువ చేస్తున్నాం అనేసి కాదు. ఒకరు వస్తామంటే వాళ్ళ నుంచి ఒక ఎంప్లాయ్మెంట్ తక్కువ అయింది అది కాదు. వస్తామంటే వాళ్ళు వేరే అగ్రికల్చర్ లో పని చేస్తే అది వేరే ఆదాయం వస్తామండి. మనకి చాలా కేస్ స్టడీస్ కర్ణాటకలో ఉంది. ఫస్ట్ మేము ఒక మిల్కింగ్ మిషన్ చేస్తాము. ఇప్పుడు నేను లేదంటే కూడా మా భార్య ఒక మిల్కింగ్ మిషన్ ఆపరేట్ చేస్తా ఉంది. నేను లేదంటే కూడా ఒక మంత్లీ ఒక ఆదాయం మనకి ఒక 3000-4000 వస్తా ఉంది అనేసి చెప్తున్నారు. ఇప్పుడు తిరుపతి చూసారు, తిరుపతిలో చూస్తే చాలా మంది డైరీ సెక్టర్ పార్టీస్ ఉన్నాయి మనకి, ఎఫ్పిఓస్ అగ్రికల్చర్ సెక్టర్స్ లో. దానికైనా మా డీజీఎం మళ్ళీ పుష్పగడ మళ్ళీ ప్రసన్న హైదరాబాద్ లో చెప్పిందేదండి ఈ ఇక్కడ ఉండేది డైరీ ఫార్మింగ్. ఈ డైరీ ఫార్మింగ్ ప్రోత్సాహం చేయాలంటే ఏమైనా ఒక సహాయధనం కావాలి. బ్యాంకింగ్ స్కోర్ నుంచి ఫైనాన్స్ అనేది నేషనలైజ్డ్ బ్యాంక్స్ నుంచి ఏమైనా ఫైనాన్స్ ఏమైనా కావాలంటే సార్ సెల్ఫోన్ కంపెనీ ఆ వ్యవస్థ చేస్తుంది. వాళ్ళకి సహాయ ఒక మార్జిన్ మనీ పెట్టుబడి ఏమైనా ఉంటే కూడా అది కూడా సెల్ఫో సహాయం చేస్తుంది అనేసి ఒక ప్రోగ్రామ్. నమస్కారము, ఐఎమ్ ప్రసన్న హెగడే, డిప్యూటీ జనరల్ మేనేజర్ ఆపరేషన్స్ అండ్ లుకింగ్ ఆఫ్టర్ నార్త్ కర్ణాటక, ఆంధ్ర అండ్ తెలంగాణ ఆపరేషన్ యాక్టివిటీస్. వి ఆల్రెడీ ఇనాగరేటెడ్ అవర్ తిరుపతి బ్రాంచ్. ఇట్ ఈస్ అవర్ 50th బ్రాంచ్. వీఆర్ వెరీ మచ్ హ్యాపీ టు సే దట్ వి హావ్ ఇనాగరేటెడ్ 50th బ్రాంచ్ ఇన్ ద హోలీ ప్లేస్ ఆఫ్ తిరుపతి. వీఆర్ ఫోకసింగ్ మోర్ ఆన్ రూరల్ అండర్సర్వ్డ్ పీపుల్. వీఆర్ లుకింగ్ ఫర్ ది ఎనర్జీ సొల్యూషన్ ఫర్ ది రూరల్ పూర్ పీపుల్ in the Tirupati area. We are focusing more on milking machine and pottery wheeling machine solutions which runs through solar power. So far we have installed more than 50 pottery wheeling machines in and around Tirupati district, and another 80 pottery wheeling machine we are going to install within next 2 to 3 months, and we have shortlisted 15 milking machine, and we have targeted 5000 milking machines in this financial year which runs to solar power. And we are happy to announce here that we
we would like to provide 25% subsidy for all the livelihood products with the help of GIZ. And it is our Selcos directly operated company. We do not have any agencies or distributors. We have our own employees of Tirupati local colleagues, and they will do the awareness program in and around Tirupati and Chittoor district. So we are once again happy to inaugurate our Tirupati branch. We would like to more and more activities in the rural area to uplift the rural poorers, their financial background. Thank you very much. Do you have any questions? Yes, solar 25% discount, sir. 25% discount on livelihood products. For example, milking machine is a livelihood product. Pottery wheeler is a livelihood product. Those who are going to have such kind of livelihood products, they will be eligible for the 25% subsidy. Service? Yes. It is an example I am saying. We have got more than 35 such livelihood products. For example, sewing machine. Sewing machine is a livelihood activity. For that also we can give the support. And Xerox printer. Company Secretary in DGM Finance. I take care of the legal secretariat and accounts and finance department of the company, Selco Solar Light Private Limited. Selco is a social enterprise which was formed in 1995, 27 years back. We work for sustainable development goals like no poverty. We aim to bring the sustainable development goals like no poverty, good health, quality education, clean water, affordable energy, and climate action. The company works for sustainable energy solutions across different verticals like agriculture, health, education, and livelihood. And now we have created some successful benchmark models across different states like Karnataka, Kerala, Tamil Nadu, Maharashtra, Andhra Pradesh, and Bihar. We have more than 500 plus employees, more than 450 plus business associates, and many other financial institutions, MFIs, NGOs and social leaders have joined us in our journey of providing quality life and improving the social economic development of the poor and the underprivileged community. We have opened Tirupati branch. Today was the inaugural function of the Tirupati branch. This is the second branch which we opened in the state of Andhra Pradesh. In this branch, we aim to focus more on the pottery wheel and the livelihood opportunities. For livelihood opportunities, we also have entered into a special project recently with one of our partners where we are encouraging bank financing for the livelihood products. It is a win-win opportunity for all the segments of the society. The bankers will create the solar awareness, how through solar products, it will help us to contribute to the nation in reducing the carbon footprints. Will enable the bankers that how good it is for them to provide the loan and how feasible it is for them. It's a good opportunity for the bankers. The customers also will create an awareness, but how in an easy way by facilitating bank finance, we can help them in coming up, improving the standard of living for those people and helping them in providing livelihood and employment opportunities. For this livelihood products, we will also be giving some portion of subsidy to some extent. And we have more plans for Tirupati branch. I'll request Prasanna sir to elaborate more on this. Thank you. Andarki namaskaram. I am Prasanna Hegde, Deputy General Manager, Operations. I'm looking after North Karnataka, Andhra and Telangana operational activities.